హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో పరీక్షలపై సీఎం జగన్ సంచలన ప్రకటన జారీ చేశారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి మీరు ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో ఈ నెల పదమూడు నుంచి ఇరవై ఒకటి తేదీ వరకు జరగాల్సిన ఇంటర్మీడియట్ ఆఫ్ ఇయర్ పరీక్షలు వాయిదా పడ్డాయి ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ కోర్టు కేసులు ఇచ్చే ఇక్కడ విచారణ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మొదటి ఏడాది చదివే విద్యార్థులకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు మొదలయ్యాయి దీంతో అర్ధ సంవత్సర పరీక్షలకు కంటే హాఫ్ ఇయర్ పరీక్షలకు సంబంధించి సిలబస్ పూర్తి కాలేదు ఇదే విషయాన్ని పలువురు ప్రిన్సిపల్లు లెక్చరర్లు బోర్డు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఉదయం మొదటి మధ్యాహ్నం నుంచి రెండో సంవత్సరం విద్యా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్వహించాలని చెప్పేసి బోర్డు ప్రకటించిందనమాట అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ వీరందరికీ కూడా ఈ పరీక్షలు అయితే వాయిదా వేయడం అయితే జరిగింది అవి ఇరవై ఏడు నుంచి అయితే కంటిన్యూ అవుతాయి ప్రెజెంట్ అయితే వాయిదా వేశారన్నమాట ఒక ట్వంటీ డేస్ అయితే వాయిదా వేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి